జనసైనికులు మరొక్కసారి ఆలోచించుకోండి. బాబు కోసమే పవన్ పని చేస్తున్నాడు. సజ్జల అత్యంత దయనీయ స్థితిలో పవన్ ఉన్నారని, చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారని సజ్జల మండిపడ్డారు. పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్ కు లేవని దుయ్యబట్టారు. టీడీపీ జనసేనవి దింపుడు కళ్లెం ఆశలని జనసేన మిగిలిన స్థానాల్లోనూ చంద్రబాబు తన అభ్యర్థులను పంపుతారని, పవన్ను అభిమానించే వారంతా ఆలోచించుకోవాలని హితవు పలికారు. 1-7-5 స్థానాల్లో నిలబెట్టేందుకు టీడీపీకి అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. 24 స్థానాల్లో పూర్తిగా అభ్యర్థులను ప్రకటించలేని స్థితిలో పవన్ ఉన్నారని, బాబు కోసమే పవన్ పని చేస్తున్నారని సజ్జల విమర్శించారు. ఇంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనపడుతుంది. అందుకోసమే మీరు గమనిస్తే పార్టీ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడానికి కానీ 175 నియోజకవర్గాల్లో ఒక ఇన్ఛార్జిని పెట్టుకునే ప్రయత్నం కానీ, అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది, చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలుగుతుందని. జస్ట్ ఊరికే పార్టీ పేరు గాజు గ్లాస్ గుర్తు ఈ రెండు పెట్టుకున్నాడు. అండ్ నేను ఇంతకుముందు అన్నట్టు 100% ఓన్ సబ్సిడరీ కింద చంద్రబాబు నాయుడు అందరిని డిసైడ్ చేస్తాడు. ఇక్కడ విమర్శలు అక్కడ తీసుకెళ్లొచ్చు. అది ఇంకా ఆలోచించుకోవాల్సింది ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కలలు కంటూ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కాకరకు ఏమి ఇది అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలా. ఇప్పటికైనా రియలైజ్ కావాలా అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడుకు లేకపోవడం, 175 స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయలేకపోవడం, అందులో ఇంకోరిని తీసుకొచ్చి 24 స్థానాలు వాళ్ళకు అనకడం, ఆ 24 కూడా ఎవరు అనేది చెప్పలేకపోవడం, అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్. ఇందులో బీజేపీలో కూడా ఒకవేళ పొత్తు కుదిరితే ఈయన పంపిస్తాడు అనుకుంటా, తన అభ్యర్థులను పంపిస్తాడు.